ద్వాపర యుగంలో నేను కృష్ణావతారంలో అవతరించినప్పుడు నువ్వు జరా రూపాన్ని ధరించి వచ్చి చాటు నుండి నాపై బాణప్రయోగం చేస్తావాలి. నీ బాణంతోనే నా అవతార సమాప్తి జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నా వల్ల మహా పాపం జరిగింది, దానికి శిక్ష కేవలం మరణమే. నేను బలికి పుణ్యఫలాన్ని పొందనివ్వకుండా అడ్డుపడ్డాను, అదే ఇప్పుడు నా మరణానికి కారణమవుతుంది. నేను బలిని అకాలంలో పాతాళానికి పంపాను, తన బంధుమిత్రులకు దూరం అయ్యేలా చేశాను, కనుక విధి నాకు కూడా అదే ప్రసాదిస్తుంది, నాకు కూడా అదే లభిస్తుంది. రాత అకాల మరణం మన వారికి దూరంగా. నన్ను ప్రాణంగా ప్రేమించే నీకు దూరంగా. నేను చేసిన పాపానికి గాను నాకు నేను విధించుకున్న శిక్ష ఇదే. కృష్ణ, ఒక్క క్షణంలో ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నా వైపు కళ్ళు తిప్పి చూడలేదు. నువ్విప్పుడు కేవలం ఒక్కడివి కాదు, నువ్వు నా కోసమైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండకూడదు. రాధా, ఆగు, నా మాట విను. ఇంకా వినడానికి ఏముందని కృష్ణ? పరిస్థితి అలాంటిది రాధా, ముందు నువ్వు నా మాట విను. ఏం వినాలి కృష్ణ? చెప్పాల్సింది చెప్పేశావు, ఇంకా ఏం చెప్పి నన్ను మభ్య పెడతావు? ఇంకా వినడానికి ఏముందని? ఏకంగా నీ మరణాన్ని ప్రకటించడం అవసరమా? ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు కృష్ణ? నేను నీకు దూరం కావాలనేగా. రాధా, నేను అన్యాయం చేయకూడదు, నేను న్యాయం మాత్రమే చేయాలనుకున్నాను, కనుక నేను చేసిన అపరాధానికి అందుకుగాను అదే తగిన శిక్ష. కృష్ణ, నీ మరణాన్ని ప్రకటించడం ద్వారా నువ్వు నాకు దండన విధించావు, ఇదెక్కడి న్యాయమో చెప్పగలవా? నా భవిష్యత్తునంతా పూర్తిగా మార్చేశావు, బయట ఎవరికో న్యాయం చేస్తానంటావు. రాధాకృష్ణుల ప్రేమని ద్వారకా దేశుడి నిర్ణయం చిన్న భిన్నం చేసి పారేసింది. ఇలాంటి నిర్ణయం ఒక్కడివి ఎలా ప్రకటిస్తావు? రాధా, విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించే. నేను చేసిందంతా కూడా ఆ సమయానికి అత్యవసరం, అది కాల నిర్ణయం కదా రాధా. కాల నిర్ణయం పేరు చెప్పి నువ్వు ఎప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూనే వచ్చావు. ఇంకా చాలు కృష్ణ, ఇంకా నన్ను ఆపాలని చూడకు, వెళ్ళనివ్వు నన్ను. ఇంతటి ప్రధానమైన నిర్ణయం ఒక్క క్షణంలో తీసేసుకుంటే ఎలా కన్నయ్య? నిర్ణయం కంటే ఎంతో మహత్తరమైనది కాల ప్రవాహం అనయ్య. ఆ క్షణంలో ఆ సందర్భంలో ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. అవునా? మరి బాంధవ్యాల ప్రాముఖ్యత ఏంటి? అది కూడా నువ్వే చెప్పు కన్నయ్య. బాంధవ్యాలకి ఎలాంటి విలువ లేదా? అందరూ ఏం తప్పు చేశారు కన్నయ్య? వారంతా నిన్ను ప్రేమించడమే వాళ్ళు చేసిన నేరమా? మరి నువ్వు వారందరికీ ఎందుకింత దారుణమైన దుఃఖాన్ని కలిగించావు కన్నయ్య? ఎందుకు అంటే, మీ ఉద్దేశం ప్రకారం అందరికీ దుఃఖం కలిగించడం నాకు ఆనందమా? నా జీవితంలో మీకు, రాధకి, ఇతరులకి ప్రాధాన్యత లేదా? నాకు మీరంటే ప్రేమ లేదంటారా? మీ అందరి నుంచి వియోగమే నాకు అతిపెద్ద శిక్ష సోదరా. ప్రేమనేది మరణాన్ని చూసి ఏమాత్రం భయపడతాం, కానీ ఆయన వారికి దూరం కావటం నాకు పుట్టినప్పటి నుండి అలవాటే అయినా నాకు మాత్రం అసహనీయం. బహుశా అందుకే కావచ్చన్నయ్య, ఆయన వారికి దూరం కావడం నాకు శాపం, ఈ మరణమే నాకు తగిన శిక్ష. నీ మరణానికి అర్థం తెలుసా కన్నయ్య నీకు?
నిన్ను నువ్వు శిక్షించుకోవడం లేదు కన్నయ్య, మమ్మల్ని సమస్త ద్వారక ప్రజల్ని శిక్షిస్తున్నావు కన్నయ్య. ఆ విషయం నీకు అర్థం అవుతుందా? మా గురించి వదిలే కన్నయ్య, రాధ సంగతి ఏంటి? రాధ గురించి ఆలోచించావా? తనెలా సహిస్తుంది ఈ వియోగాన్ని? ఎలా సహించగలదు కన్నయ్య? నేను ఎంతగా ఆలోచించినా సరే ప్రయోజనం లేదు. ఏది మారదు సోదరా, ఈ మరణమే నా తలరాత. దానిని ఎవ్వరూ తప్పించలేరు. అయినా ఈ మరణం కేవలం ఈ జన్మకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది గత జన్మకు కొనసాగింపు. పూర్వజన్మ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంది సోదరా. నువ్వు ఏ పూర్వజన్మ గురించి చెప్తున్నావు కన్నయ్య? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? త్రేతాయుగం. త్రేతాయుగంలోనే నిర్ణయించబడింది ఈ యుగంలో, ఈ అవతారంలో నా మరణం ఈ విధంగానే ఉండాలని. ఇలా అంటున్నావేంటి కన్నయ్య నువ్వు? నిజమే చెప్తున్నాను, అదే జరుగుతుంది కూడా. బలిని సుతల లోకాన్ని పరిపాలించమని ఆజ్ఞాపించడం అనేదే కార్యకారణం, అదే సంబంధం అన్నయ్య. ఆనాటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇది ఒక సాధనం మాత్రమే. ఈ వాగ్దానం వేర్లు త్రేతాయుగంలోనే నాటుకున్నాయి. నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అది నెరవేరితేనే నేను రాధతో కలిసి గోలోకానికి వెళ్ళగలను సోదరా. ఒక్కసారి గుర్తు చేసుకోండినయ్య, త్రేతాయుగంలో నేను రామావతారంలో ఉండగా మీరు లక్ష్మణుడిగా అవతరించారు. సీతాపహరణం జరిగినప్పుడు తనని తిరిగి తీసుకురావడం కోసం మనం లంకకు వెళ్తున్నప్పుడు, అప్పుడు ఆ కారడవి మార్గంలో మనం వానరరాజు అయిన సుగ్రీవుణ్ణి కలుసుకున్నాం. సుగ్రీవుడు ధర్మపరాయణుడు, కానీ అతని సోదరుడు వాలి అధర్మపరుడు. సోదరుడు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు మనం సుగ్రీవుడికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు సుగ్రీవుణ్ణి వాలితో ద్వంద్వ యుద్ధం చేయమని చెప్పాం. ఒకవేళ ఆ ద్వంద్వ యుద్ధంలో నా అవసరం కలిగితే అప్పుడు నేను అతనికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఈ యుద్ధంలో జరిగేది ఒకటే సుగ్రీవ, నువ్వు నా చేతుల్లో మరణించక తప్పదు. అది అంత సులభం కాదు సోదరా, ఈ రోజు నేను గెలిచి తీరుతాను. అన్నయ్య, ఈ పరిస్థితుల్లో తమరు సుగ్రీవుడికి సహాయం చేయక తప్పదు. అవును తమ్ముడు, నేను వానర రాజైన సుగ్రీవుడికి సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సుగ్రీవుడికి సహాయాన్ని అందించిన ఓ రామా, నువ్వు నాకు అన్యాయం చేశావు. ద్వంద్వ యుద్ధంలో ఎవరైనా చాటు నుండి చంపడం అనేది అపరాధం. ఈ విధంగా చాటు నుండి నీపై దాడి చేయక తప్పని పరిస్థితి వాలి, నాకు మార్గాంతరం లేదు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఇక ఈ కార్యానికి ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చినా నేను తప్పక చెల్లించగలను. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, నిన్ను ఇలా వధించడం మాత్రం అపరాధం కాదు. నువ్వు చేసిన కర్మఫలం ఇది. నువ్వు అధర్మానికి కొమ్ము కాశావు, తోడబొట్టిన సోదరుడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నావు, చివరికి నువ్వు తన భార్యను కూడా లోబరుచుకున్నావు. ఇది అధర్మం కాదా వాలి? దాని ఫలితమే నేను ఇక్కడికి రావటం, నిన్ను అంతం చేయటం. లేదు, నాకు అన్యాయం చేశావు రామా, నన్ను మోసంతో వధించావు నువ్వు. నేను నీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. జరగాల్సింది జరిగిపోయింది వాలి, నువ్వు మరణానికి చెరువులో ఉన్నావు. నీకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేరుతుంది. చెప్పు, నాకు ఏ శిక్ష విధించాలనుకుంటున్నావు? మృత్యు ముఖంలో కూడా నీ మరణాన్నే కోరుతున్నాను. మరణ సైపై నన్ను ఈ వాలి శాపం ఇస్తున్నాడు. నువ్వు కూడా అర్ధాంతరంగా మరణిస్తావు. సరే వాలి, ద్వాపర యుగంలో నేను కృష్ణావతారంలో అవతరించినప్పుడు నువ్వు జరారూపాన్ని ధరించి వచ్చి చాటు నుండి నాపై బాణప్రయోగం చేస్తావు వాలి. నీ బాణంతోనే నా అవతార సమాప్తి జరుగుతుంది. ఆ రోజుతోని ఈ ప్రతీకార ఇచ్ఛ తప్పక నెరవేరుతుంది వాలి. అంతా విధి విలాసం కన్నయ్య, నీ మరణ ప్రకటన
ఈరోజు నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే ఒక యుగం ముందే త్రేతాయుగంలో నీ కృష్ణ అవతారానికి మరణాన్ని నిర్ణయించేసుకున్నావు నువ్వు. దుఃఖించకండి సోదరా, మరణమేగా జీవితానికి లక్ష్యం. కన్నీళ్లతో దానిని మలినం చేయకూడదు సోదరా. అదే విధిలీల, అదే ప్రారంభం. మనం మన కర్మలను ఆచరించక తప్పదు. సంకల్పం, నా సంకల్పాలను నెరవేర్చుకోవడానికి నేను ఈ అవతారంలో జన్మించాను. అలానే సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలోనే నేను నా ప్రాణాలను అర్పిస్తాను. ఏం చేయమంటారు, మనిషి రూపంలో ఉన్నాను కనుక మనిషిలాగానే కర్మచట్రంలో బంధించబడ్డాను సోదరా. సోదరా, ఈ సంకల్పాన్ని నెరవేర్చక తప్పదు, వాగ్దానాన్ని నిలబెట్టుకోక తప్పదు, నా ప్రాణాలను సమర్పించుకోక తప్పదు. ఇది సత్యంలోని కేవలం ఒక చిన్న అంశం మాత్రమే అని మనం తెలుసుకోవాలి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.